హలో ఫ్రెండ్స్, ఈరోజు పాస్తాను ఇంట్లోనే తయారు చేసుకుందాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. ఇలా నేను 2 కప్స్ పాస్తాను తీసుకున్నాను. ఇది బయట దొరుకుతుందండి. ఇందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇలా 1 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్, నేను వట్టిమిర్చిని ఇలా కొంచెము పలుకుగా గ్రైండ్ చేసుకున్నాను. బయట రెడీమేడ్ కూడా దొరుకుతాయి. వెజ్ మొయినాస్ 1 స్పూను, తండూరి ఇవి కూడా ఇలా బయట దొరుకుతాయి. ఫన్ ఫుడ్స్ వాళ్ళవి, ఇవి యూస్ చేసుకోవచ్చు. రుచికి తగ్గట్లు కొంచెం సాల్ట్ని యూస్ చేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూను జీరా పౌడరు, ఇవి గార్లిక్ హెర్బ్స్. ఇందులో నేను చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, ఎండబెట్టిన వెల్లుల్లిపాయను కొంచెము పలుకుగా చేసుకున్నాను. ఇది చీజ్. నేను ఇక్కడ పాస్తా కోసము 1/2 కేజీ టమోటాలను యూస్ చేస్తున్నాను. వీటిని గ్రైండ్ చేసుకుందాము. ఇవి పచ్చివి, గ్రైండ్ చేసుకోవాలి. అలోగా ఇలా బాయిల్డ్ వాటర్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసి నేను పాస్తాను ఉడకబెడుతున్నాను. 1 కప్పు పాస్తాకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా బాయిల్ చేసుకుంటే కరెక్ట్గా ఉడుకుతాయి. ఇప్పుడు మ్యాకరోని ఉడికేలోపు మనము ఇలా ఇంకొక బాండీ తీసుకొని ఆయిల్ యూస్ చేస్తున్నాము. ఈటెక్కగా నేను ఇలా పచ్చి టమోటాలన్నీ గ్రైండ్ చేసుకున్నాను. దీనిని ఇందులో యాడ్ చేస్తున్నాను. దీనిని ఇలా 5 మినిట్స్ బాగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. పాస్తాను జంక్ ఫుడ్ అనుకుంటున్నారు, ఇది మైదాతో తయారు చేసింది అనుకుంటున్నారు. లేదండి, ఇది సపరేట్గా దురం వీట్ అంటే మన గోధుమలలోనే ఒక రకం అన్నమాట, వాటితో తయారు చేసినారు. ఇది హెల్దీ, డైట్ చేసేవాళ్ళు దీన్ని తీసుకోవచ్చు. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. మా అబ్బాయికి మాత్రం పాస్తా ఉంటే గన 3 టైమ్స్ దీన్నే తీసుకుంటాడు, వాడికి చాలా ఇష్టము. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఆయిల్ తేలుతుంది కదా, ఇప్పుడు నేను సాల్ట్ యూస్ చేస్తున్నాను. కాసేపు అయ్యాక ఇందులో కొన్ని చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకుంటే ఇందులో మీరు కారం పొడైనా యూస్ చేసుకోవచ్చు, కానీ అది అంత టేస్టీగా ఉండదు. ఇలా చిల్లీ ఫ్లేక్స్నే యూస్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం జీరా పౌడరు, కొంచెం గార్లిక్ హెర్బ్స్ ఇలా ఉడికించాలి. ఇప్పుడు మ్యాకరోనీ బాగా బాయిల్ అయింది, చూసారా. ఇప్పుడు టమాటో ప్యూరీలో ఈ ఉడికించుకున్న పాస్తాను యాడ్ చేస్తున్నాను. దీనిని మొత్తం మిక్స్ అయ్యేట్లు చేసుకొని 1-2 మినిట్స్ మొత్తము ప్యూరీతో సహా దగ్గర పడాలి. ఈ వెజ్ మొయినాసో సాస్ని, తండూరి మొయినాసో సాస్ని కలుపుతున్నాను. ఇందులోనే చీజ్ యాడ్ చేస్తున్నా. ఇందులో చీజ్ ఎంత ఎక్కువ పడితే అంత టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ 2 స్లైసెస్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇంకొక స్లైస్ అయినా యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. చివరగా కొంచెము కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. దగ్గర పడింది కదా జ్యూసీ జ్యూసీగా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకున్నాము. ఇలాగా నేను కొన్ని గార్లిక్ హెర్బ్స్, ఇందాక చేసి పెట్టుకున్న జీరా పౌడర్ని యాడ్ చేస్తున్నాను.
పాస్తా రెడీ.